శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేష రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో రాహు కనిపిస్తున్నాడు. అలాగే మనం చూస్తే అష్టమ స్థానంలో మనకి ఏంటంటే కేతువు, బుధుడు అలాగే శుక్రుడు కూడా ప్రభావితమై ఉన్నాడు. అలాగే భాగ్యస్థానంలో చూస్తే మనకు రవి యొక్క ప్రభావం కనిపిస్తోంది. రాజ్యంలో శని ప్లస్ గురుడు వీటి యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో కుజుడి యొక్క ప్రభావం కనిపిస్తుంది. సో మేషరాశి వారికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 15వ తారీఖు నుండి 25 వరకు చూస్తే 24 వరకు చూస్తే కుజుడు 12 ఇంటి ఉండడము ఆ తర్వాత తన సొంత రాశిలోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. అంచేత ఇక్కడ రెండు రకాలుగా ప్రిడిక్షన్స్ ఉండే అవకాశం మేషరాశి వారికి ఉంది. ఎప్పుడైతే 24 వరకు ఒక రకంగా ఉంటుంది, 24 తర్వాత ఆఖరి వారం రోజులు కూడా ఒక రకమైన స్థితిగతులు ఏర్పడడానికి అవకాశం ఉంది. 24 వరకు కొంత నష్టాన్ని చూపించినప్పటికీ 24 నుండి మనం ఫస్ట్ వీక్ వరకు చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ అంటే డిసెంబర్ 31 వరకు చూసుకుంటే మనకు కొంత పాజిటివ్ సిగ్నిఫికెన్స్ కుజుడు ద్వారా జరిగే అవకాశం మనకు బాగానే కనిపిస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే రాజ్యంలో శని ప్లస్ గురుడు యొక్క కలిక ఏదైతే ఉందో ఇక్కడ శని గురువులు కలిసి ఒకటే నక్షత్రం మీద ఉత్తరాషాఢ నక్షత్రం మీదకి ఎప్పుడైతే వచ్చి ఉన్నారో ఆ కాంబినేషన్లో రాజ్యస్థానంలో కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం మనకు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏమైందని మేషరాశి వారికి 12 గంటల కుజుడి ప్రభావము మనకు 24 వరకు కనిపిస్తే 24 తర్వాత శని గురువుల యొక్క కలయిక ఉన్న నక్షత్రము ఒకే నక్షత్రం మీద రావడము దానివల్ల రాజ్యస్థానం వల్ల కొంత నష్టము కనిపిస్తుంది. ఈ విధంగా రెండు రకాలుగా మనం ఆలోచించుకుని పోతుంటే మనకి ఏంటంటే మేషరాశి వారికి అనవసరమైన ఖర్చులు, అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు బాధపడ్డాము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం మనకు బాగా కనిపిస్తుంది. సో మనం ఇక్కడ చూసుకోవాల్సిన ఏంటంటే రాజ్యము కొంతవరకు ఇబ్బంది పెడుతోంది, అలాగే ఖర్చు పెట్టే స్థలం కొంతవరకు నష్టపడుతుంది, అలాగే అష్టమ స్థానంలో ఉన్న కేతువు, అదేవిధంగా అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు, అదే బుధుడు ఈ మూడు యొక్క ప్రభావంలో కూడా కొంత నష్టాన్ని మనం చూపిస్తోంది. భాగ్యస్థానం ఉన్న రవి మాత్రం కొంతవరకు సపోర్టింగ్గా కనిపిస్తున్నాడు తప్ప ఇంకే గ్రహము కూడా మేషరాశి వారికి ఈ 15 రోజుల్లో అంత పాజిటివ్గా కనిపించట్లేదు. ఏ స్థానం కూడా అంత చక్కగా మనకు పాజిటివ్గా కనిపించట్లేదు. అంచేది ఏంటంటే ఇక్కడ రవి బాగున్నాడు కాబట్టి 9th హౌస్లోని రవి 9th హౌస్ అంటే విద్యకు సంబంధించింది, 9th హౌస్ అంటే చదువుకు సంబంధించింది, 9th హౌస్ అంటే తండ్రి గారికి సంబంధించింది. ఇలా 9th హౌస్ ఒక పాజిటివ్ ఉంది తప్ప మీకు ఏ ప్లానెట్ ఏ పొజిషన్స్ అంత పర్ఫెక్ట్గా లేదు కాబట్టి చదువుకునే విద్యార్థులకి అద్భుతమైన స్థానము చేయాలనుకున్న ప్రయత్నంలో ఎంఎస్ వెళ్ళాలనుకున్నా, పీజీ చేయాలనుకున్నా, లేకపోతే కెనడా వెళ్ళాలన్నా, లేకపోతే మీరు వీసా కోసం ప్రయత్నం చేసినా, హెచ్ఎంబి కోసం ప్రయత్నం చేసినా అవన్నీ సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం సంపూర్ణంగా కనబడుతోంది. అలాగే భాగ్యస్థానం బాగుంది కాబట్టి ఓ లక్ ఫేవర్ జరుగుతుంది డెఫినెట్గా. కానీ లక్ ఫేవర్ జరిగినట్టు కనబడుతుంది కాబట్టి దానికి ఫలితం అనేది మనకేంటంటే 10th హౌస్ బాగోలేదు, 11th హౌస్ కూడా బాగోలేదు కాబట్టి డెఫినెట్గా దాని యొక్క ఫలితం అనేది సంపూర్ణంగా ఇవ్వకుండా అదృష్టం కలిగినట్టే కలిగి అది మన చేతిగా పోయేటట్టుగా జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. ఇక్కడ ఏంటంటే 9th హౌస్కి అధిపతి అయినటువంటి గురువుకు సంబంధించిన మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధా ప్రజ్ఞ ప్రయుచ్చ స్వాహ. ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్తే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే తండ్రి గారి యొక్క అనుగ్రహము, తండ్రి యొక్క సపోర్టు, తండ్రి యొక్క గైడెన్స్ తీసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేయగలిగితే అది వ్యాపారం అనుకోండి, వ్యవహారం అనుకోండి, ఫ్యామిలీ వ్యాపారం అనుకోండి, ఏదన్నప్పటికీ ఒక పాజిటివ్ సెన్స్ రావడం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. నష్టం అన్నది 12లో కుజుడు వారు జరుగుతోంది, అది మళ్ళీ 24 తర్వాత తన సొంత రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడ వరకు 24 వరకు అంటే 15 నుండి 24 మొత్తం చాలా జాగ్రత్త ఉండి 24 తర్వాత కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోగలిగితే అందులో సక్సెస్ కలిగే అవకాశం అని చెప్పగలుగుతాం. ఏదైనప్పటికీ ఇక్కడ గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్తే కొంత రాజమార్గంలో రాజ్యం పొందే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.